వార్తా సేకరణకు వెళ్లిన మీడియా సిబ్బందిపై జర్నలిస్టులపైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు దాడులు చేయటం అమానుషమని ఏపీయూడబ్ల్యూజే పేర్కొంది. సోమవారం దర్శి నియోజకవర్గ జర్నలిస్టుల రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు దర్శి తహసీల్దార్కు వినతి పత్రం అందించి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 19న హైదరాబాద్ సిబిఐ కోర్టుకు ఎంపీ అవినాష్ రెడ్డి వస్తున్నాడని తెలిసి వార్తల సేకరణకు వెళ్లిన జర్నలిస్టుపై దాడిని ఖండించారు. కార్యక్రమంలో ఏ బాలకృష్ణ, మల్లి, కేవి పిచ్చయ్య, శ్రీనివాసరెడ్డి, నాని యాదవ్, రంగసాయి రెడ్డి, బి రమేష్, రాజు తదితరులతో పాటు దళిత ప్రజా సంఘాల నాయకులు మార్కు, ప్రేమ్ కుమార్ ఉన్నారు. జర్నలిస్ట్ అంటేనే ప్రజల సేవ కోసం పాటుపడేవారని దాని అర్థం. రాజకీయ నాయకులకి, ప్రజలకి, ప్రభుత్వానికి వార్తగా ఉంటూ సమాచారం మొత్తము తెలియపరచడం జర్నలిస్టుల బాధ్యత. దాని ప్రకారమే 19వ తారీఖు అవినాష్ రెడ్డి గారు కోర్టుకు పోతున్న సందర్భంగా వార్తా సేకరణకు పోతున్నటువంటి ఏపీ విలేకరినటువంటి ఆయన్ని దాడి ఆయన మీద దాడి చేసి పుటాలు లాగి అలాగే కెమెరాలు లాగి కెమెరాలు పగలగొట్టి అతన్ని గాయపరచడం చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి వెంటనే అవినాష్ రెడ్డిని, ఆయన అనుసరుల్ని ఇంత మొత్తాన్ని శిక్షించి అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. శిక్షించిన పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోరుకుంటూ దాడి చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు చేసే ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి పత్రికా స్వేచ్ఛ కలిగించే విధంగా కడప ఎంపీ అవినీష్ రెడ్డి అనుచరులు దుర్మార్గమైనటువంటి దాడులు తిరగటం అనేది బాధాకరం. ఇటువంటి అనుచరులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని జర్నలిస్టులకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా శిక్షించిన పక్షంలో మళ్ళా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేసే ఆందోళనకి మేము ప్రత్యక్ష ఆందోళన పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి జర్నలిస్ట్ సోదరులు, పెద్దలు, సీనియర్ నాయకులు దుబ్బలు కొనసాగిన మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. కడప ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు మీడియా వాళ్ళ మీద దాడి చేయటం మరి ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందో మాకు అర్థం కావట్లేదు. కానీ ఈ పరిపాలన విధానం ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేకుండా ప్రజాస్వామ్యాన్ని అందించే విధానంగా మరి వ్యవహరిస్తున్నారు. జర్నలిస్ట్ అంటే ప్రజలకి, ప్రభుత్వానికి మధ్యవర్తిగా వారధిగా ఉండి ఎక్కడ ఏది జరుగుతుందో తెలియజేసేది జర్నలిస్ట్.